నా పెళ్ళం నా పెళ్ళైనాక మూడు రోజులకే నా దగ్గర ఉన్నదంతా వింటేసింది. నాలుగో రోజు నుంచి నా బట్టలు నేనే వినుకుడైతాంది. ఈ చలికాలం ఒకటి ఈధర్ రాబట్టే. అవునండి, రాత్రిపూట మస్తు చలిపెడుతుంది. నాకు ఒక సెటర్ కొనియ్య రాదు? నీ పెయ్యికి సెటర్ సరిపోతుందానే పెద్ద టెంటే కొనియాలి. టైము లేదు, పాలేదు, నువ్వేసే జోకులకు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. టైము ఏదైనా మలుచుకుంటేది రెండే ప్రాబ్లాలే, ఒకటి పెళ్ళంతోటి ఒకటి మనీతోటి. ఆ రెండు లేకుంటే చలికాలం కూడా వెచ్చగానే ఉంటదే. అది కడుపు ఆకాయే, అన్ని పట్టిస్తానవు. ఇలా శనివారం ఉపాసం కదా, అందుకే తింటాన్నా. ఎవరన్నా ఒక్క పొద్దుంటే రెండు పండ్లు తింటారు, కానీ నువ్వేందే డయాండ్లకు డయాండ్లు తింటానవు. అయినా నువ్వు శనివారం ఒక్క పొద్దు పట్టింది ఎందుకో నాకు బాగా అర్థమైంది. మీరు మంచి ఉండాలనే పట్టినా. అబ్బా, ఆదివారం చికెన్ మటను గట్టిగా తినొచ్చని శనివారం కడుపు కాలించుకుంటానో గానే నీ గురించి నాకు మాగేరికేనే. ఊకే నా కడుపు మీద పడేర్తవేంది, నువ్వు సంపాదించినంత ఏం చెప్తావు? నా ఆదాయం షేవింగ్ కిట్ అంటుంటే నీ ఖర్చు నీ మేకప్ కిట్ అంటున్నదే. నిన్ను వేసుకున్నాక నా ఇంట్లో ధనం పోయింది, నా ఒంట్లో ఇంధనం పోయింది. ఏమండి, డబ్బులు షెట్ల గతే అంటారు కదా, గసం షెట్టు మన ఇంట్లో కూడా అటు పెంచుకుందామా? అది సామెత ముచ్చట్నే నీయాసుంటుదే కథ బలంగా ఉండనని జిమ్ పోయి రాసిందట. ఎప్పుడు చూడు నా మీద సెటైర్ లేసుడేనా, సినిమాకి తీసుకోవాడు ఉందా లేదా? ఇంకా బాహుబలి సినిమా మల్లబడ్డదట, అలా గ్రాఫిక్స్ మంచిగుంది, పోదామా? నాకు తెలిసిన ఆయన ఒకడు ఉన్నాడే, గ్రాఫిక్స్ మస్తు ఎత్తడు, ఆ దగ్గరికి నిన్ను తీసుకపోతా. ఎవరండి అతను? మన పెళ్లికి ముందు నీ ఫోటో పంపించిండే ఆయన, గ్రాఫిక్స్ తలగయ్య. ఆ ఫోటోలో చూస్తే లక్ష్మీదేవి లెక్కున్నావు, కానీ పెళ్లి చేసుకున్నాం కనిపించింది గజలక్ష్మి వచ్చిందని. ఏమండి ఊకనన్నట్లు అనకుర్రి. ఏమండి ఫోన్ వస్తాను. మరి ఫోన్ వస్తే ఏం చేస్తానవే, పోయి చూడుపో, నీ బట్టలు విడదా. గట్ల చూస్తానవు? నువ్వే కదా ఫోన్ చూడు అన్నావు, చూస్తానా? ఫోన్ చూడు అంటే చూసుడు కాదే, ఫోన్ ఎత్తాలే. అయ్యో ఇటీ, హలో, ఏమైంది? అయ్యో గట్ల ఎట్లయింది? సరే ఎవరండి? మా అన్నయ్య ఇంత దొంగలు పడ్డరట్నే. అయ్యో మీ అన్నయ్య రన్నింగ్ రేస్ లో ఛాంపియన్ కదా, అలా పట్టుకోలేదా? వాళ్ళను పట్టుకుని విడిచిపెట్టి వాళ్ళకంటే ముందుకి నేనే ఫస్ట్ వచ్చిన అన్నడట. సరే కానీ సీతాపూర్ ఇంటికి పోయి కారపూస కొట్టాలి, లేపో కారపూసలు చేయాలి. సరే అడుకత్త. ఆత్మహత్య చేసుకోకుండా ఎలా అనే బుక్ రాసిన రచయిత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకండి? ఆ బుక్ సేల్ అవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడా? అవునండి, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. మీకు హీరోయిన్లలో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? రమ్యకృష్ణ ఇష్టం. ఎందుకండి? తరతరాలుగా మీ ఆడవాళ్ళు మగవాళ్ళను ముంచుతూనే ఉన్నారు, ఒక్క రమ్యకృష్ణ మాత్రమే తను మునిగి ఒక మగవాన్ని పైకి లేపింది. నేను కూడా మిమ్మల్ని లేపుతా, కానీ నా గాజులకు మ్యాచింగ్ చీర కావాలి. ముచ్చటపడి అడిగినామని 20 రూపాయల గాజులు కొన్నా, ఈ 20 రూపాయల గాజుల వెనుక 2000 చీర ఉందని ఇప్పుడే తెలిసిందే. ఇంకా నయమన్న వదినే గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, ఇక నా పిల్లమైతే బొట్టు పిల్లకు మ్యాచింగ్ చీర కావాలంటది. అడిగినవన్నీ కొనిస్తే దేవత ముందు వెళ్ళి కర్పూరం ఎక్కడ ఆరిపోవాల్సిందే. ఇక మాకు చివరికి బూడిదే మిగులుతుంది. అంత బాధపడితే మా కోరికలు? ఈ మధ్య మొగాళ్ళు పోలీస్ స్టేషన్ ఇచ్చిన థర్డ్ డిగ్రీ కంటే పిల్లలు కోరే కోరికలకి ఎక్కువ బాధపడుతారు. అలాంటప్పుడు పెళ్లి చూపులు మమ్మల్ని చూసి పెళ్లి చేసుకున్నారు. చచ్చిపోయేటోడు ఎక్స్ప్రెస్ ట్రైనా గూడ్స్ ట్రైనా అని చూడడు, చచ్చిపోడే. మరీ అంతలా ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? పెళ్లి అనేది ఫేస్బుక్ లో రూమర్ లెక్క, అందులో ఏం లేదని తెలిసి కూడా క్లిక్ చేస్తాం, క్లిక్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. మీరు ఎప్పుడు ఇంతే, నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఈ
ఆడవాళ్ళకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇస్తే సగం దరిద్రం బిక్తది అన్న. మరి వదినను నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావే? మా మావను ఏప్రిల్ ఫూల్ చేద్దామని మీ బిడ్డ నాకు ఇష్టమే అన్నా అంతే. దాన్ని ఇచ్చి పెళ్లి చేసి నన్ను ఫూల్ చేసిండు. నా పరిస్థితి కూడా అంతే అన్న. పెళ్లి కాకముందుకున్న బెల్లం తీయటి బెల్లం అనుకున్నా, కానీ పెళ్ళైనాక తెలిసింది అంత పెండు పెండే. సరేగా నీ ఎందుకు వచ్చినావు? కారపూస కొట్టాలి దమ్మన్నదే. సరే తీసుకొస్తా అన్న. గా దొడ్డు కొట్టారా సన్న పోసేటిదే. సరే ఇయాల చేస్తారా? ఇయాల చేస్తారట అన్న. సరే మరి అయిపోయినాక తీసుకురా. తీసుకొస్తానే. మళ్ళా మీ బదిలో తిరుగుతుంది నన్ను. ఓకే అన్న. కరెక్ట్ తీసుకొస్తా పో. దేవి దేవి ना कष्टाल चेप्पुकुने अंत पेद्दयि गावु मर्चिपोयि अंत चिन्नयि गावु. नीकेम कष्टालु वदने? कष्टालु अंटे मरी अंत बरुवैनि गावु तीसि पारेसे अंत तेलिकैनि गावु. एमो वदने, నా మొగడే నాకు అర్థం కాడనుకుంటే ఇప్పుడు నీ మాటలు కూడా నాకు అర్థమైతలు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆలు మగల మధ్య ఆనందం ఉండాలి, భార్య భర్తల మధ్య బంధం ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య విలువలు ఉండాలి. అవును, విలువ లేని చోట బంధం ఉండదు, బంధం లేని చోట ఆనందం ఉండదు. ఇంకా నా బాధ గురించి చెప్పాలంటే అందరికి ఉండేవి. అన్న నేను మంచిగా చూసుకుంటలేడా? మీ అన్న మంచోడు అని అనలేను, చెడ్డోడు అని అనలేను, మొగుడు అంతే. ఇన్నేళ్ళు మా కాపురంలో ఒక్కరోజైనా నువ్వు తిన్నావా అని అడగలేదు. అంటే నువ్వు నమ్ముతావా? మరి ఇన్ని రోజులు చెప్పలేదు. పెళ్లికి ముందు ఏ అమ్మాయి అయినా తన భర్త అలా ఉండాలి ఇలా ఉండాలని కలలు కంటుంది. కానీ పెళ్ళయ్యాకే తెలుస్తుంది కల వేరు జీవితం వేరని. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఇంకా జీవితం ఎలా అవుతుంది? ఏ భార్య అయినా భర్త సరస్వం అనుకుంటుంది, భర్త ప్రేమ కోసం తప్పిస్తుంది. ఆ భర్త తన విలువలు తీసేసినట్టు మాట్లాడితే బాధపడుతుంది. అన్న వదిన మాటలా నిజం ఉన్నది? నిజం కాదు, నిజాయితీ ఉంది. ఇది కరెక్టే. ఆడవాళ్ళు మన ముందు పని చేస్తారు, మనం వాళ్ళ ముందు ఎందుకు పని చేయం? అవును, నిజం చెప్పినావు. నా సీత నేను చనువు కొద్దీ ఎన్నో మాటలు అంటా, కానీ నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనది. నా దేవి కూడా గంతే అన్న. నేను ఎన్ని మాటలన్నా పడుతుంది, కానీ తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనదే. ఎంతైనా ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చూపించే ప్రేమ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చూపించలేదు. అంతేగా అన్న, ఆప్యాయతలు అనురాగాలు కూడా చూపిస్తారు. ఇన్నాళ్ళకి ఈ విషయం తెలిసిందని బాధపడాలా, ఇప్పటికైనా తెలిసిందని ఆనందపడాలా అర్థమవుతలేదు. ఏంటి శంకర్, ఏదో ఆలోచనలు పడ్డావు? ఇప్పటికైనా వాళ్ళ గురించి మనకు అర్థమైనట్టు వాళ్ళకి ఇట్లా చెప్పుదాం. ఇప్పటి నుంచైనా మన భార్యల్ని ప్రేమగా చూసుకుందాం. కాదన్న, ఇన్ని రోజులు వాళ్ళతోటి సీటర్లు వేసినాం, జోకులు మాట్లాడినాం, ఇప్పుడు సడన్గా ప్రేమతో నమ్మితే మనను తోటి మాట్లాడతారన్న? మనల్ని అసలే నమ్మరే. మనల్ని నమ్మే పెళ్లి చేసుకున్నారు, ఇప్పటి నుంచి ప్రేమ చూసుకున్నాం. సరే అన్న. సీత. ఏంటండి? నీకు ఒకటి చెప్పాలని వచ్చా, కానీ. కానీ ఏంటండి? నీ కళ్ళలో చూస్తూ చెప్పలేకపోతున్నా. అయితే అది తెలియ చెప్పండి. నీ కళ్ళలోకి చూసి వేటకారంగా మాట్లాడి నేను నీకు సారీ చెప్పాలంటే నీ కళ్ళలోకి చూడలేకపోతున్నా. నీకు సారీ చెప్పాలని వచ్చా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగేవాడే నిజమైన మనిషి. మీరు తప్పు చేయడం ఏంటండి? నన్ను అర్థం చేసుకోకుండా తొందరపడి మాట్లాడారంతే. మీరు బెటకారంగా మాట్లాడలేదు, నా మీద హక్కుతో మాట్లాడారు. మీ మీద నాకు కోపం లేదండి, కొండంత ప్రేమ ఉంది. ఏమైంది దేవి, ఎందుకు రమ్మన్నారు? తను రమ్మనులే, నేనే రమ్మన్నా. మీ ముందు మా భార్యకు సారీ చెప్పన్నానే మిమ్మల్ని పిలిపించిన. భార్య భర్తల మధ్య క్షమాపణ ఉండద్దండి, ప్రేమను రాగాలే ఉండాలి. అందరూ మళ్ళీ అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు నూరేళ్ళ పట్టే. వెల్కమ్ టు ఎల్ఈ ప్రొడక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా,
ఒక్క గంట అయితే గట్టి కొట్టురి మా కొడతారు బావున్నా బోర పుట్టుడా యాక్షన్ నా ఆదాయం అది ఏడ మర్చిపోతుంది షేవింగ్ కిట్ నొక్కి వక్కలు ఇస్తారా మన పెళ్లికి ముందు మన అది ఫోకస్ అమ్మ అవుట్ అవుతుందమ్మ దేవుడు అన్న యాక్షన్ నువ్వు నవ్వచ్చు కానీ లాస్ట్ కు సుమనన్న సరే కానీ ఎందుకు వచ్చినావు కారం పూజ కొట్టాలమ్మ అయితే లేచిపోతాడు పోయినప్పుడు మరి సన్నపి అంతే సన్నపి తీసుకురా అది తొట్టు కొట్టాలద్దన్న సన్నపి చెప్తా ఓకే యాక్షన్ టెక్నికల్ ప్రాబ్లమ్